గిరిజన మహిళ అయిన తనపై దాడిని తీవ్రంగా ఖండిస్తూ మేయర్ పొట్లూరు శ్రవంతి పలువురు కార్పొరేటర్లు నాయకులు జిల్లా ఎస్పీ కార్యాలయానికి ప్రదర్శనగా వెళ్లారు. ఎస్పీ కార్యాలయం బయట మేయర్ కార్పొరేటర్లను పోలీసులు లోనికి అనుమతించకపోవడంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం మేయర్ పొట్లూరు శ్రవంతి జిల్లా ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డిని కలిసి తనపై దాడి చేసిన ముగ్గురు కార్పొరేటర్లు అయిన మొయిల గౌరీ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ మూలే విజయ భాస్కర్ రెడ్డిలపై అట్రాసిటీ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తనకు న్యాయం జరిగే వరకు పోరాటం సాగిస్తామని పేర్కొన్నారు. వాళ్ళు మాపై దాడులు చేసి మా మీద కేసులు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. ఎస్పీ తనకు న్యాయం చేస్తారన్న నమ్మకం ఉందన్నారు. నిన్నటి రోజున ఏదైతే జరిగిందో నగరపాలక సంస్థ సర్వసభ సమావేశంలో ఏం జరిగిందో అందరికి కూడా తెలుసు. ఎంత ఉచాతి నీచంగా ఒక ఎస్టీ మహిళ అయినటువంటి నా మీద, ఒక మేయర్ హోదాలో ఉన్నటువంటి నా మీద ఎంత తీవ్రత అవమానకరంగా చేయడం జరిగిందో మీరు అందరూ కూడా చూడండి. నేను అక్కడి నుంచే వెంటనే వెళ్ళి ఫోర్త్ టౌన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ చేసి వెంటనే ఫైల్ కూడా నమోదు కూడా చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ నమోదు కూడా చేయడం జరిగింది. దీనికి సానుకూల శబ్దంగా స్పందించినందుకు ఎస్పీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఏదైతే ఉన్నటువంటి మోరిల గౌరీ కానీ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ గారు కానీ విజయ భాస్కర్ రెడ్డి మీద కూడా వెంటనే యాక్షన్ తీసుకోవాలని కూడా నేను ఎస్పీ గారికి కూడా ఈరోజు తెలియజేయడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. అందుకు వారికి ప్రత్యేకంగా మరొకసారి థ్యాంక్స్ చెప్తూ నాకు జరిగినటువంటి అవమానం ఇంకొకరికి జరగకుండా ఉండాలని నేను ఎంత దూరమైనా వెళ్ళడానికైనా కూడా సిద్ధపడడం జరిగింది. ఎస్సీ కమిషన్కి కూడా కంప్లైంట్ చేస్తాను. అదేవిధంగా హైకోర్టుకి సుప్రీంకోర్టుకి కూడా వెళ్ళడానికి నేను రెడీగా ఉన్నాను. ఇక్కడ విచిత్రం ఏంటంటే దాడి జరిగింది నా మీద, కంప్లైంట్ ఇచ్చింది నేను, కానీ అధికార పార్టీ కాబట్టి వాళ్ళు కూడా వచ్చి ఏదైతే మా కార్పొరేట్స్ ఉన్నారో వాళ్ళ హస్బెండ్స్ మీద కేసులు పెట్టడం జరిగింది, ఫాల్ కేసులు చేయడం జరిగింది. దాన్ని కూడా దృష్టి సాధించాలని ఎస్పీ గారికి తెలియజేయడం జరిగింది. కేవలం నిన్నటి రోజున జరిగింది నా తండ్రి లాంటి మా రూరల్ శాసనసభ్యుడు కోటమిరెడ్డి సిద్ధరెడ్డి గారితో నేను ఉన్నాను అని ఒక చిన్న ఒక కారణంతో మాత్రమే అభిమానించే వాళ్ళ వెంట నడవడం మా వ్యక్తిత్వం. అలా నడుస్తున్నానని నేను ఆయనతో కూడా ఉంటున్నానని కేవలం కుట్ర పండి వాళ్ళు సమావేశం స్టార్ట్ అయిన కాడి నుంచి వాళ్ళు చేసినటువంటి ప్రవర్తన కానీ వాళ్ళు మాట్లాడినటువంటి మా భాష కానీ మీకు తెలుస్తుంది. ముఖ్యమంత్రి గారు వీళ్ళు ఫోటో సమావేశంలో ఉన్నది నేను వచ్చి కౌన్సిల్ మేయర్గా ఎలక్ట్ అయిన తర్వాత 2 ఇయర్స్ అవుతుంది, కానీ సమావేశ మందిరంలో ముఖ్యమంత్రి గారు ఉంది, ఫోటో లేదు. ఫోటో అప్పుడు సడన్గా ఉంది అని చెప్తే నేను చూసి ఎప్పుడు పెట్టారు అని అనడం మాత్రమే జరిగింది. మన ముఖ్యమంత్రి గారు ఫోటో కౌన్సిల్ సమావేశంలో ఉండడం నాకు కూడా చాలా ఆనందదాయకమే. మీరు ఒకటి చూసుకున్నట్టయితే నా ఛాంబర్లో కూడా ముఖ్యమంత్రి గారి ఫోటో ఉంది, నా బ్యాక్ సైడ్ వాల్కి ఉంది. ఇప్పుడు పెట్టుకోవడం కాదు, నేను లాస్ట్ 1 వీక్ బ్యాక్ సమ్మర్ రివ్యూ చేయడం జరిగింది. దాంట్లో కూడా మీరు చూసుకుంటే నా బ్యాక్ సైడ్ ముఖ్యమంత్రి వర్యుల ఫోటో ఉంది. దాని గురించి ముఖ్యమంత్రి వర్యులు వంక పెట్టుకొని వాళ్ళు కేవలం మేయర్ మీదకి గిరిజన మహిళ ఏం చేస్తుంది అనే ఒక థాట్ తోటి ఎదుర్కోవడం కాదు, దాడికే దిగేశారు. అది ఇంకొకరికి జరగకుండా ఉండాలని నేను ఈరోజు ఇంత ఎంతవరకైనా వెళ్ళడానికి రెడీగా ఉన్నాను కూడా. విద్యారంగంలో అపార అనుభవంతో ఎందరో విద్యార్థుల ఆశయాన్ని నిజం చేసిన విశ్వసాని ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్స్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ కృష్ణమోహన్ గారుల ఆధ్వర్యంలో మన చిన్నారుల విద్యకు విలువలతో కూడిన పునాదులు అందించాలి అంటే ద బెస్ట్ చాయిస్ విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ 2 10th క్లాస్ మాగుంట లేఅవుట్ నెల్లూరు.